సమస్యలో ఫెయిల్ అయినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన నల్లగొండలో చావ్నవి అనే ఒక ఇంటర్ విద్యార్థిని ఈ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత విద్యా విధానం వలన ఇంటర్లో ఫెయిల్ అయ్యి రైలు పట్టాల కింద నల్లగొండలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది అతనికి ఎందుకు చేస్తుందంటే ఈ కరోనా కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా కష్టమైనటువంటి కరోనా కాలంలో బయటికి వెళ్ళనటువంటి పరిస్థితుల్లో మరి విద్యార్థులు మరి క్లాసులు పాఠాలు ఈ గవర్నమెంట్ పాఠాలు చెప్పకుండా విద్యార్థులకు నెల రోజుల ముందే ఎగ్జామ్స్ అనౌన్స్ చేసి అదే విధంగా ఆన్లైన్ లో క్లాస్ నిర్వహించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎగ్జామ్స్ పెట్టి మరి అందరూ కూడా విద్యార్థులను ఫెయిల్ చేసినటువంటి సమయం సందర్భం చూస్తా ఉన్నాం ఇంటర్ లో 60% నిన్న వచ్చినటువంటి రిజల్ట్లలో ఫెయిల్ అయినారు మరి అనేక మంది విద్యార్థులు సూసైడ్ నోట్లు చేసుకుంటా ఉన్నారు మా యొక్క చావులకు ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ కారణమవుతా ఉన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కారణం ఎందుకంటే మా పాఠాలు లేకుండా ఎగ్జామ్స్ పెట్టి మరి మొన్న ఫెయిల్ చేసిరు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పాస్ చేస్తానని చెప్పి ఈరోజు పాస్ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఇంటర్ విద్యార్థులు అనేక మంది మరి మంచి మంచి ఫేవర్ స్టూడెంట్స్ కూడా మరి ఫెయిల్ అయినటువంటి సమయ సందర్భం ప్రభుత్వానికి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఎక్కువ మంది ఫెయిల్ చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మల్ల చర్య పక్కనే ఫెయిల్ చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థినికి మరి పాస్ చేయాలని చెప్పేసి టీడీఎస్ విద్యాసంఘంగా ఈరోజు జారకొండలో మేము ఆందోళన నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెంటనే పాస్ చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇంటర్ బోర్డు ముందు కూడా టీడీఎస్ విద్యాసంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి తక్షణమే నల్లగొండలో చనిపోయినటువంటి జామీ కుటుంబానికి ఎడ్యుకేషన్ 2 లక్షలు ఇవ్వాలి ఇంకా అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఆత్మహత్యలను అరికట్టాలంటే చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయినామని చెప్పేసి ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకునేదానికి మరి సిద్ధమవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు అరికట్టాలంటే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పాస్ చేయాలి ఇంటర్ విద్యార్థులను వేట్టుకొని పాస్ చేయాలి ఇంటర్ విద్యార్థులను వేట్టుకొని రాశించాలి కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి.